హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ ఏదైతే ఎల్లుండి జరగబోయేటటువంటి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీ పేపర్ 1 ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించి మోడల్ పేపర్ అయితే మాత్రం ఈ తెలంగాణ స్టేట్ అయితే మాత్రం అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఇది ఓన్లీ 2021-2022 ఇయర్కి మాత్రమే అని చెప్పాను, 3 అవర్స్ టైము. సో ఆల్గా క్వశ్చన్స్ చూడొచ్చు ఇక్కడ మనం 33 క్వశ్చన్స్, యాక్చువల్గా 21 క్వశ్చన్స్ ఉన్నవి కాస్త 33 క్వశ్చన్స్ అయితే వీళ్ళకి పెంచడం జరిగింది. సో ఆ మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి ఆ టోటల్ క్వశ్చన్స్ తలక లిస్ట్ అయితే మాత్రం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఓవరాల్గా 2 మార్క్స్ యాక్చువల్గా ఇదివరకు 10 ఉండేవి, ఇప్పుడు మీకు 15 ఇస్తున్నారు. 15లో 10 మాత్రమే రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఆ 10 క్వశ్చన్స్ తలక లిస్ట్ ఇక్కడ చూపిస్తున్నాను, మీరు మ్యాక్సిమం చూసుకోండి. చూసుకున్న తర్వాత మ్యాక్సిమం మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయగలుగుతున్నారో అన్ని క్వశ్చన్స్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఓవరాల్గా టోటల్గాను. సో మనకి 1, 2, 3, 4, 5, 6, 7 ఇవి ఉన్నటువంటి క్వశ్చన్స్ తలక లిస్టు. ఇది ఓవరాల్గా ఉన్న 2 మార్క్స్లో ఉన్నటువంటి 7 క్వశ్చన్స్. మనకి ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని వస్తున్నాయి సార్ మీరు చెక్ చేసుకోండి ఓవరాల్గాను. సో ఇందులో 8, 9, 9th క్వశ్చన్ వరకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇవి ఇవన్నీ కూడా మీరు చెక్ చేయండి ఒకసారి. సో ఈ క్వశ్చన్స్ కూడా ఒకసారి చదివే ప్రయత్నం అయితే మొత్తం 100% చేయండి. సెకండ్ పేజ్కి వచ్చేసరికి సెకండ్ పేజ్లో కూడా 10th క్వశ్చన్ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు 10, 11, 12, 13, 14, 15. సో ఓవరాల్గా 2 మార్క్స్ అయితే మాత్రం మీకు 15 క్వశ్చన్స్ ఇచ్చారు. 15 క్వశ్చన్స్లో మీరు 10 క్వశ్చన్స్ రాయాలి. సో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకుని ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. అంటే లాస్ట్ ఇయర్ కూడా మోడల్ పేపర్లో చాలా క్వశ్చన్స్ వచ్చినాయి అనేసి చెప్పడం జరిగింది, కాబట్టి ఒకసారి ఈ క్వశ్చన్స్ కూడా మీరు రిఫర్ చేయండి ఒకసారి. అదేవిధంగా ఈ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఓవరాల్గా మీకు చూడండి 16 స్టార్ట్ అయింది. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇక్కడ మనకి 8 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ మనకి 8 క్వశ్చన్స్, 14 4 మార్క్స్ ఇస్తున్నారు. 14లోనూ మీరు జస్ట్ 6 రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ తలక లిస్ట్ 16 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది వరుసగా చూసుకోండి, 16, 17, 18, 19, 20, 21, 22, 23 ఇవి క్వశ్చన్స్. సో మనకి బైనామియల్ నామన్క్లేచర్ ఒకటి, క్రైజోఫైట్స్ ఒకటి, అదే అంటే బైనామియల్ నామన్ ద్వినామ నామీకరణ అది, అలాగే మనకి క్రైజోఫైట్స్ గురించి ఉంటుంది సెకండ్ చాప్టర్లో అది, అలాగే మనకి ఏంటంటే స్కోప్ ఆఫ్ బాటనీ ఇది ఒకటి చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ప్రోథాలస్ ఒకటి, ఇది 4th చాప్టర్ సంబంధించినటువంటి స్పెషల్ టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్స్, టూ టైప్స్ రాయమని చెప్పి, 2 టైప్స్ అంటే ఏదైతే మనకి ప్రత్యేక పుష్ప విన్యాసాలు అంటాం అది. ఇది ప్రోథాలస్ అనగా 19 క్వశ్చన్, ప్రోథాలస్ అనగానే ప్రథమాంకుల యొక్క నిర్మాణం ఒకటి. సో దీని తర్వాత మనకి తలామస్ బేస్ చేసుకొని 5th చాప్టర్లో ఉన్నటువంటి ఇది ఏదైతే పుష్పాసనం మీద పుష్పాగల అమెరికను బట్టి ఎన్ని రకాలైన పుష్పాలు అనేసి అదొకటి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ 22nd క్వశ్చన్ కూడా చూసుకోవచ్చు, యాంజియోస్పెర్మిక్ ప్లాంట్స్ గురించి అయితే మాత్రం మీకు జరిగింది. పెటల్స్ సెపస్థలకు అరేంజ్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పని ఇది. దీని తర్వాత 23rd క్వశ్చన్ వచ్చేసరికి ప్రెసెంటేషన్ గురించి ఇవ్వడం, ఫోర్ టైప్స్ ఆఫ్ ప్రెసెంటేషన్. సో మనకి దీన్ని మనం అండన్యాసం అంటాం తెలుగులో. అండన్యాసం యొక్క రకాలు 4 రకాలు రాయమని చెప్పడం జరిగింది. డయాగ్రామ్ గురించి అయితే ఇవ్వడం జరిగింది, పుష్ప చిత్రం ఏదైతే ఉందో దానికి సంబంధించి. నెక్స్ట్ ఏంటంటే ఎసెన్షియల్ ఆర్గాన్స్ ఆఫ్ సొల్నేస్లో ఆవశ్యక అంగాలు ఒకటి ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటు మన సెల్ ఆర్గనల్స్ ఏదైతే క్లోరోఫిల్ పిగ్మెంట్ ఉంటే క్లోరోప్లాస్ట్ గురించి అయితే అంటే హరితరేణు గురించి ఒకటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ న్యూక్లియస్ కేంద్రకం యొక్క నిర్మాణం 27 క్వశ్చన్ ఒకటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మార్ఫలాజికల్ ఐటమ్స్ హైడ్రోఫైట్స్ నీటి మొక్కల యొక్క స్వరూపాత్మక అనుకూలనాలు ఒకటి, బాయస్వరూపాత్మక అనుకూలం అంటే స్వరూప సంబంధమైన అనుకూలనాలు, అంత నిర్మాణం కాదు ఇది, మార్ఫాలజీ స్వరూపం. సో నెక్స్ట్ వచ్చరికి అంటే ఎనాటమికల్ అడాప్టెన్స్ ఆఫ్ జీరోఫైట్స్కి వచ్చరికి అంటే ఎడారి మొక్కలు అంత నిర్మాణ సంబంధమైన అనుకూలనాలు ఇవ్వడం జరిగింది. ఇది 29 క్వశ్చన్ ఇది. సో దీంతోపాటు ఇక్కడ చూడొచ్చు, అంటే 14 4 మార్క్స్లో మీరు 6 రాయాలి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మనకి 4 8 మార్క్స్ ఇవ్వడం జరిగింది, 4 8 మార్క్స్లో మీరు 2 రాయాలి. సో 30 క్వశ్చన్ వచ్చరికి నీట్ లేబుల్ డయాగ్రామ్, ఇక్కడ ఏంటంటే మెచ్యూర్డ్ యాంజియోస్ ఎంబ్రియో సాక్ ఇవ్వడం జరిగింది, అంటే పిండ కోసం యొక్క నిర్మాణం ఒకటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందులో చూడండి, మెన్షన్ రోల్ ఆఫ్ సినర్జిస్ కూడా ఇవ్వడం జరిగింది. సినర్జిస్ తల్క రోల్ కూడా మనం కంపల్సరీగా మెన్షన్ చేయాలి దీనిలోను ఎస్ఐ క్వశ్చన్కి డయాగ్రామ్ వెళ్ళి. నెక్స్ట్ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ యాంజియోస్పెర్మ్స్ అంటే అవుట్ పీజర్లో ఫలదీకరణ విధానం ఒకటి. సో 2 క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఎందుకంటే మీకు రూట్ టు స్టెమ్లో ఉన్నటువంటి ఇన్ఫ్లోరసెన్స్ 3 కూడా మీకు అక్కడ డిలీట్ అయినాయి కాబట్టి మీకు ఇక్కడ ఈ క్వశ్చన్స్ అనేవి 7th చాప్టర్లో క్వశ్చన్ హైలైట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి, మైటోకాండ్రియా పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని ఇవ్వడం జరిగింది. ఇది మనకి 9th చాప్టర్, ఇదే 9వ అధ్యాయానికి సంబంధించిన క్వశ్చన్ ఇది, మైటోకాండ్రియా గురించి కనసక్యగాలు ఎందుకంటారు. దీంతోపాటు డైకాట్ స్టెమ్ టీఎస్ ఆఫ్ డైకాట్ స్టెమ్ ఇది ద్వితల బీజ కాండ అంతర్నిర్మాణము. ఇది తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ ఇది మొత్తం టోటల్. ఓకే స్టూడెంట్స్, అదేవిధంగా ఏపీ స్టూడెంట్స్ సంబంధించిన లాస్ట్ ఇయర్ పేపర్ ఇక్కడ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. 2021 సంబంధించిన పేపర్ ఇది, వాట్ డస్ ఐసీబీఎన్ స్టాండ్స్ ఫర్. ఇక్కడ మనకి ఏంటంటే ఐసీబీఎన్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది, వైరస్కి డిఫరెన్స్ ఒకటి ఇవ్వడం జరిగింది సెకండ్. నెక్స్ట్ మెండల్ కన్సిడర్ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, మెండల్ని
జన్యుశాస్త్ర పితాని ఎందుకంటారు. నెక్స్ట్ మార్ఫాలజీ ఆఫ్ కప్ లైక్ స్ట్రక్చర్ ఇన్ సయాతియం. సయాతియంలో గిన్నె వంటి ఆకారం ఉన్నటువంటి స్ట్రక్చర్ కొంచెం చోట అవ్వడం జరిగింది. దీంతోపాటు మనకేంటే ఎపోకార్పస్, సింకార్పస్, ఓవరే ఈ రెండు కూడా ఇవ్వడం జరిగింది. అసంయుక్త అండాశయము, సంయుక్త అండాశయం మధ్య గలటువంటి భేదాలు ఈ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఫిఫ్త్ చాప్టర్ సంబంధించిన క్వశ్చన్ ఇది. సో దీంతోపాటు ఒమేగా టాక్సానమీ ఒకటి, ఒమేగా వర్గీకరణ అంటే ఏంటంటే ఇవ్వడం జరిగింది. దీంతోపాటు మనకేంటే హైడ్రోలైటిక్ ఎంజైమ్స్, సింగిల్ మెమ్బ్రేన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్, నైన్త్ చాప్టర్ సంబంధించి హైడ్రోలైట్ అంటే జల విశ్లేషక ఎంజైమ్ కలిగినటువంటి ఈ కణాంగం గురించి చోట ఇవ్వడం జరిగింది. ఏది క్వశ్చన్ చూస్తే గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ ఆఫ్ అమైనో యాసిడ్స్, సుగర్స్, న్యూక్లియోటైడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్, అంటే అమైనో ఆమ్లాలకి, చక్కెర్లకి, అదేవిధంగా కేంద్రక ఆమ్లాలకి, ఫ్యాటీ ఆమ్లాలకి మధ్య ఒక్కొక్క ఎగ్జాంపుల్ అయితే మాత్రం ఇవ్వడం ఏమన్నా జరిగింది ఎయిత్ క్వశ్చన్. అదే నైన్త్ క్వశ్చన్ వచ్చేసరికి 1200 పాలన గ్రెయిన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి మనకి ఎన్ని మదర్ సెల్స్ కావాలని చెప్పి అడగడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంటే, చూసుకుంటే సరే. నెక్స్ట్ పాపులేషన్కి, కమ్యూనిటీ డిఫరెన్స్ అంటే జనాభాకే సమూహానికి మధ్యలో భేదాలు డిఫైన్ చేయమని జరిగింది, నిర్వచించడం జరిగింది. ఇవి ఉన్న 10 2 మార్క్స్, అలాగే 4 మార్క్స్ కూడా లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, డైనోఫ్లాజిలేట్స్ ఇవ్వడం జరిగింది, అలాగే రెడ్ ఆల్గేకి బ్రౌన్ ఆల్గే డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. 12th క్వశ్చన్ అంటే ఎరుపు వర్ణ శైలుల, గోధుమ వర్ణ శైలులకి ఎగ్జాంపుల్. 3 strategies దట్ బైసెక్సువల్ జెస్మోగ్రామస్ ఫ్లవర్ ప్రివెంట్ ద సెల్ఫ్ పోలన్, అంటే ఆత్మపరాగ సంపర్కం నిరోధించడానికి, పరపర సంపర్కం జరగడానికి ఈ ఏదైతే 3 రకాలైన అనుకూలనాలు స్ట్రాటజీస్ అనేది ఒకటి క్వశ్చన్ ఉంటుంది. చూడండి ఇది. నెక్స్ట్ చూడడానికి లిలియస్కి సంబంధించినటువంటి ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఉంది, అంటే లిలియస్ యొక్క ఆవశ్యక అంగాల గురించి ఒకటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆర్ఈఆర్కి ఎస్ఆర్కి డిఫరెన్స్, అంటే గరుక అంతర్జీవ ద్రవజాలం, నునుపు అంతర్జీవ ద్రవజం మధ్య భేదాలు ఒకటి. నెక్స్ట్ న్యూక్లిక్ యాసిడ్ ఎగ్జిబిట్ సెకండరీ స్ట్రక్చర్ జస్టిఫై, అంటే కేంద్రకామం రెండు ద్వితీయ నిర్మాణం చూపుతుంది చెప్పమని చెప్పి ఒక క్వశ్చన్ ఉంటుంది. 16 17 క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు రెస్టింగ్ ఫేజ్, ఇంటర్ఫేజ్ గురించి అయితే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంతర్దశ విరామ దశ కాదు ఆ క్వశ్చన్ ఒకటి. దీంతోపాటు అడాప్టేషన్స్ ఆఫ్ ఎడమాటికల్ అడాప్టేషన్స్ ఆఫ్ హైడ్రోఫైట్స్, అంటే నీటి మొక్కల యొక్క అంతర్ నిర్మాణ అనుకూలనాలు ఒకటి. సో దీని తర్వాత ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసరికి రూట్ సిస్టమ్ సంబంధించిన రూట్ మాడిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. అదే 20 క్వశ్చన్ వచ్చేసరికి ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ ఇవ్వడం జరిగింది, అంటే ఫస్ట్ 19 క్వశ్చన్ ఏంటంటే వేరు రూపాంతరాలు, 20 క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే ఆవుర్తి బీజాల ఫలదీకరణ విధానం, 21st క్వశ్చన్ ఏంటంటే డైకాట్ స్టెమ్, టీఎస్ ఆఫ్ డైకాట్ అంటే దళ బీజ కాలం యొక్క అంతర్ నిర్మాణం. ఇవి ఓవరాల్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. ఇది టీఎస్ అది ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్. సో ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుందని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.